ఒక పక్క కరోనా ఇంకో పక్క లాక్డౌన్ ఈ నేపథ్యంలో చాలా కార్యకలాపాలు స్తంభించిపోయాయి జరగాల్సిన పనులు చాలా వాయిదా పడ్డాయి ప్రధానంగా మ్యారేజెస్ పెళ్లిళ్ళకి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మంది జనం పెళ్లికి వస్తారు కాబట్టి మొదట్లో 200 మందితో ఏమైనా శుభకార్యం చేసుకోండి అని చెప్పారు తర్వాత కరోనా విజృంభణ నేపథ్యంలో అసలు పెళ్లిళ్ళు కానీ పొలిటికల్ మీటింగ్లు కానీ ఎటువంటి శుభకార్యక్రమాలు చేయడానికి వీల్లేదు మహా అయితే ఒక 10 మంది 20 మంది ఉండే కార్యక్రమాలు తప్ప అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేసుకోవాలి తప్ప అంతకుమించి ఛాన్స్ లేదని చెప్పి కేంద్రం తీర్పు చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పేసి ఈ నేపథ్యంలోనే చాలా పెళ్లిళ్ళు పెండింగ్లో ఉండిపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు లాక్డౌన్ అయిన తర్వాత చేసుకోవడానికి వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అయితే ఇక్కడ తాజాగా ఒక కొత్త రూల్ తెర మీదకి వచ్చింది ఒకవేళ లాక్డౌన్ తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడు ఒక కొత్త లొల్లి పడి ఏర్పడింది అది ఏంటి అంటే చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అందరికీ పేదవాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు అనేది ఆడేయం లేదు అందరికీ కూడా ఇప్పుడు ఎవరైనా పెళ్లి జరుపుకోవాలి అంటే ఆ వివాహ వేడుకకు సంబంధించి ముందుగానే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఒక అప్లికేషన్ ఉంటుంది అది ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు పెట్టారు అంటే ఇది దీనికి సంబంధించి కూడా ఒక చట్టం ఉంది 1897 అంటు వ్యాధుల చట్టం అనమాట ఇది వాస్తవానికి అంటు వ్యాధుల చట్టం 1897 ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ముందు పెళ్లి చేసుకునే ముందు దరఖాస్తు చేసుకోవాలి రెవెన్యూ అధికారులకి తర్వాత రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళ పెళ్లి ఎక్కడ చేసుకుంటారు ఏ కళ్యాణ మండపంలో చేసుకుంటారు ఎంతమంది వస్తారు ఏంటి అన్ని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు అలాగే వివాహ వేడుక ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తారు వరుడు తరపున ఎంతమంది వస్తారు వధువు తరపున ఎంతమంది వస్తారు ఎంతమంది హాజరవుతారు అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తే అప్పుడు దానికి సంబంధించిన ఒక పత్రాన్ని కాదు అంగీకార పత్రాన్ని కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత అప్పుడు వివాహానికి అనుమతిస్తారు అదే నేపథ్యంలో ఎటువంటి ఊరేగింపులు జరపకూడదు బహిరంగ వేడుకలు చేయకూడదు సామూహిక విందులు ఒకేసారి గుంపులుగా కూర్చోబెట్టి ఏదో బఫేలు ఇవి ఇవి అంటే కుదరదు ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట అవన్నీ చేయము అని చెప్పి ముందుగా వాళ్ళతో సంతకం కూడా తీసుకుంటారు ఒక అది కూడా ఏంటి అంటే ఒకవేళ కరోనా కట్టడి అయితే మాత్రమే నిబంధనల్లో కొంచెం ఏమైనా మార్పులు చేస్తారు లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ నిబంధనలు అమలవుతాయి అని చెప్పి ఇప్పుడు తాజాగా ఒక కొత్త విషయం ప్రభుత్వం బయటపెట్టింది తాజాగా త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ ఇదే కనుక జరిగితే పెళ్ళిళ్ళకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట ఇబ్బందులు కలిగిన ఈ కరోనా వ్యాప్తి ఎక్కువ ఈ గుంపులుగా ఉండే సామూహికంగా ఉండే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి కాబట్టి ఈ ఫంక్షన్లకు ఇటువంటి భారీగా జనం ఉండే ప్రాంతాలకు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి నిషేధం తప్పదు అనేది కూడా ఈ పెళ్లిళ్ళకు సంబంధించి ఒక నిర్ణయం ద్వారా క్లియర్గా అర్థమవుతుంది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి